తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా. మరి తూర్పుగోదావరి జిల్లాలో అతి ముఖ్యమైనటువంటి ప్రాంతం కోనసీమ అండి. మరి కోనసీమకి నడిబొడ్డు అమలాపురం పట్టణంలో మరి నెంబర్ వన్ న్యూస్ ఛానల్ వారు ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. భలే మంచి రోజు అని చెప్పి ఒక మంచి ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. దానికి మరి ఛానల్ వారికి అభినందనలు తెలియజేస్తూ, మరి నెంబర్ వన్ న్యూస్ ఛానల్ వారు అతి తక్కువ కాలంలోనే ప్రజలు మనసులో దోచుకున్నటువంటి ఛానల్ ఏదైనా ఉందంటే అది నెంబర్ వన్ న్యూస్ ఛానల్. ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మరి ఇటీవల మనం చూసాం, అన్ని కులాలకు సంబంధించి మరి కులస్తులు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తున్నప్పుడు సామాజిక బాధ్యతగా ఆ కులస్తుల వెంట మరి నెంబర్ వన్ న్యూస్ ఛానల్ మరి సీఎండి మంచిర్యాల సాయి సుధాకర్ నాయుడు గారు ఆయన కూడా ప్రత్యక్షంగా మరి ఆ యొక్క పోరాటాల్లో పాల్గొని మరి చైతన్యవంతులు చేసినటువంటి సంఘటన మనం చూసాం. మరి అందుకనే ఇవాళ రేటింగ్ విషయంలో కూడా మన నెంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇవాళ రేటింగ్ విషయంలో కూడా నెంబర్ వన్గానే ఉంది. మరి అటువంటి ఛానల్ ద్వారా ఈ ప్రజలకు సంబంధించినటువంటి మరి ప్రజా సమస్యల్ని భుజానికి ఎత్తుకుని మరి సీఎండి సాయి సుధాకర్ నాయుడు గారు ఆయన యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయడంలో భాగంగా మరి ఈవెంట్ ద్వారా మరి ప్రజలందరినీ కూడా అందులో పార్టిసిపేట్ చేసి ఆ ఈవెంట్ ద్వారా వచ్చినటువంటిది దానికి మరి చారిటీకి ఉపయోగించడం కూడా మరి ఆయన సందర్భంగా అభినందించాలి. భలే మంచి రోజు ఈవెంట్ షో మార్చి 27న మీ అమలాపురంలో సాయంత్రం 6 గంటలకు. వేదిక భద్రకాళి ఎస్టేట్ అమలాపురం. వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ 9393737371. కోనసీమ ప్రజల తరపున నెంబర్ వన్ ఛానల్ పనిచేస్తున్న సిబ్బందికి అలాగే ఎండి సుధాకర్ నాయుడు గారికి అందరికీ కూడా ఈ కోనసీమ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క ఛానల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు సామాన్యుడి చేతిలో సామాజిక వర్గం సామాన్యుడి అస్త్రం అన్నది పెట్టి ఈ యొక్క మీడియా రన్ చేయడం జరిగింది. అది దినదినాభివృద్ధి చెంది ఈ రోజుకి చాలా కొన్ని కోట్ల మంది చూసేలాగా దీన్ని తీర్చిదిద్దడం అంటే మాటలు కాదు. ఇప్పుడు పోటీతత్వంలో ఉండి కూడా ఒక కులం మీద చేసే ప్రయత్నంగానే కాకుండా అన్ని కులాల మీద కూడా ఈ యొక్క నెంబర్ వన్ ఛానల్ బాగా ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో ఈ యొక్క నెంబర్ వన్ ఛానల్ మీద చాలా గవర్నమెంట్ ద్వారా చాలా ఒత్తిళ్ళు వచ్చినా సరే ఎన్ని ఒత్తిళ్ళైనా తట్టుకుని ఈ యొక్క ఛానల్ని నిలబెట్టడానికి కృషి చేస్తున్న ప్రతి సిబ్బందికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ అమలాపురం పట్టణంలో భలే మంచి రోజు అనే ప్రోగ్రాం ఏదైతే పెట్టారో అది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతవరకు ఏ ఛానల్ వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయలేదు. ఈ కార్యక్రమంలో టికెట్స్ రూపేణ కొంత కలెక్ట్ చేస్తున్నా, దీన్ని కూడా సామాజికంగా ప్రతి ఒక్కరికి కూడా దీన్ని ఉపయోగించాలి ఈ డబ్బు. భలే మంచి రోజు ఈవెంట్ షో మార్చి 27న మీ అమలాపురంలో సాయంత్రం 6 గంటలకు. వేదిక భద్రకాళి ఎస్టేట్ అమలాపురం. వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ 9393737371.